సరే ఫైనల్ గా చెప్పండి, ఇటు ఆంధ్రాలో కావచ్చు తెలంగాణలో కావచ్చు, ఎవరైనా ఎక్కడైనా కొనాలని అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్ లో కొనుక్కోవాలా, లేకపోతే అమరావతి ఉంది కాబట్టి ఆంధ్రాలో ఆ సరౌండింగ్స్ లో కొనుక్కోవాలా? ఏపీ వరకు మీరు అమరావతిని 30-40 కిలోమీటర్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చండి, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ టు గెట్ డబుల్ ఇన్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్. అది క్లారిటీ. ఓకే, ఇక్కడ మన తెలంగాణ వచ్చే వరకు ఓవరాల్ మీరు కొనే పరిస్థితి లేరు, ఎప్పుడో దాటిపోయింది. సో ది నెక్స్ట్ పార్ట్ ఇస్ ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్. దట్ ఈస్ ద బెస్ట్ ఏరియా విచ్ ఈస్ కాల్డ్ ఎస్ గ్రోత్ కారిడార్. అక్కడ ఒక 12-13 సెటిలైట్ టౌన్షిప్స్ వస్తున్నాయి, పైలట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఫార్మా క్లస్టర్స్ వస్తున్నాయి, స్పెషల్ జోన్స్ వస్తున్నాయి, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ జిమ్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్. 2050 మెగా ప్లాన్లో అవన్నీ పెడుతున్నారు, అక్కడ కొనుక్కుంటే మీకు బెటర్. అంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ శ్రీగంధం చెట్లేసి ప్లాట్లు అమ్ముతున్నారంటూ కూడా మనం చాలా యాడ్స్ చూస్తున్నామండి, ఏం చెప్తారు మీరు? ఇవన్నీ అడిగితే కష్టం అమ్మా. ఇప్పుడు శ్రీగంధం మీరు ఒకటే లాజిక్, జనరల్ ఇన్వెస్ట్మెంట్ డ్యూటీ చేస్తాం 40-50 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తాం, 35-40 ఇయర్స్. అప్పుడప్పుడు టేక్ చెట్లు కూడా ఉన్నాయని అంటూ వినేదాన్ని. నేను అదే చెప్తాను, ఇప్పుడు ఒక బిల్డరు 15 సంవత్సరాలు గంధం చెట్లు పెంచి, శ్రీగంధం ఎర్రగంధం ఏదో గంధం పెంచి మీరు దాని మీద వచ్చిన షేర్ 50-50 ఇస్తానంటాడు. నాకు కంపెనీ పేరు చెప్పను, 30 లక్షలకి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఏదో ఊరి కనిగిరి అని ఏదో ప్లేస్ ఉంది, 30 లాక్స్కి ఏకర్ ఇస్తున్నారు. వాళ్ళుండి చెప్తాను 15 సంవత్సరాల తర్వాత మీకు చెట్లు, ఇప్పుడు చిన్న విత్తనాలు వేస్తారు, వేసి దాని నారు నీరు అన్నీ పోసి 15-20 సంవత్సరాల తర్వాత పెంచి పెద్ద దాని మీద వచ్చే రిటర్న్స్ని మీకు 50-50 ఇస్తూ ఉంటారు. అటు 40 ఇయర్స్ కొరకు ఉంటే 6 ఇయర్స్ నీ పరిస్థితి ఎవరు ఉంటారు, ఎవరు పోతారు ఎలా తెలుసు? కన్యూజ్యూమ్ 1-2 ఇయర్ పని. ఇంతవరకు ఇన్ని చెట్లు కంపెనీలు చెప్తున్నాయి, ఎంతమంది ప్రూవ్ చేశారు? అందరు 2-3 సంవత్సరాలు ఓల్డ్, 15 సంవత్సరాలు ఎవరు ప్రూవ్ చేయలేదు. హౌ కెన్ యూ బిలీవ్? సో యు హావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు రాసిస్తారని అంటే రాసి ఎవరు ఇవ్వట్లేదు, ఓవరాల్గా చెప్తున్నారు. నీకు 30 లక్షలు కాస్త 3 కోట్లు వద్దని చెప్తున్నాడు. వేర్ ఇట్ ఈస్ రిటర్న్? యాజ్ లాంగ్ యాజ్ రిటర్న్వే పని చేయట్లేదు అసలు, అదే ఓవరాల్గా ఎలా పని చేస్తావు? ఇట్స్ అవర్ ఇండివిజువల్ టు టేక్ ఎ డెసిషన్ అది ఇట్స్ వర్త్ బయింగ్ ఆర్ నాట్. ఎందుకంటే జనరల్గా 30-40 సంవత్సరాల తర్వాతనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి, లగ్జరీగా కొద్ది పెంచుకోలేదు, సేవ్ చేయలేదు. అంటే ప్రాజెక్ట్ ఇంతవరకు ఒక సింగిల్ ప్రాజెక్ట్ డెలివరీ కాలేదు. హౌ యూ ఫీల్ దట్ ఇట్ డెలివర్డ్? మీకు ఏమైనా గ్యారంటీ ఉందా? మీరేమో దేవుడా చెప్పడానికి. రేపు పొద్దుట ఆ బిల్డర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కంపెనీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, 15 సంవత్సరాల తర్వాత మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు. దేర్ ఆర్ సో మెనీ ఇఫ్స్ అండ్ బట్స్. సో నేను అందరూ చీటర్స్ అని చెప్పిన, బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ ఫూల్డ్. ఇట్స్ బెటర్ యూ డూ ఏ కంప్లీట్ గ్రౌండ్స్ రియాలిటీ సర్వే చేసుకొని ఎవరైనా అడ్వైజర్తో వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్, బిల్డర్ రెప్యుటేషన్, ఎన్ని ప్రాజెక్ట్స్ డెలివరీ చేశాడు, ఎన్ని ప్రాజెక్ట్ టైంలో డెలివరీ చేశాడు, ఆ రెప్యుటేషన్లో చూసుకుంటే మీరు డెసిషన్ తీసుకోవాలి.